హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎన్ఎల్ ట్యుటోరియల్స్ ఫర్ క్లాస్ టెన్ ఇవాళ వీడియో ఏంటంటే చాప్టర్ నెంబర్ సెవెన్ కోర్డినేట్ జోమటరీ నుండి ఎక్సైజ్ సెవెన్ పాయింట్ టూలో నైన్త్ టెన్త్ లాస్ట్ ఈ టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ టూ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బిఫోర్ వీడియోస్ కనుక మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో చూడలేని వాళ్ళు ఉంటే చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే రెగ్యులర్గా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీ వరకు వస్తాయి కాబట్టి ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నైన్త్ వన్ చూడండి ఫైన్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అండ్ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇన్ ది రేషియో త్రీ ఇస్ టు టూ ఇంటర్నల్లీ అయితే ఇది యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో సో చూడండి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు టూ పాయింట్స్ ఇచ్చి రేషియో ఇచ్చారు అంతేగా సో ఇక్కడ చూడండి ఇక్కడ అయితే నెంబర్స్ ఉన్నాయి బట్ ఇక్కడ మనకి మనకి ఇచ్చిన క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి అంతే డిఫరెన్స్ రెండు కూడా సేమ్ ఒకే విధంగా చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏదైనా ఇదంతా ఒక నెంబర్ అనుకుంటే ఏ మైనస్ బి ఒక నెంబర్ అనుకుంటే టూ పాయింట్స్ ఇచ్చారు రేషియో ఇచ్చారు సో ఇప్పుడు మనం ఏ ఫార్ములాని యూజ్ చేస్తాం ఇక్కడ ఇక్కడ మనం యూజ్ చేసేది సెక్షన్ ఫార్ములా సో సెక్షన్ ఫార్ములా ఏంటి పిఎఫ్ ఎక్స్ వైజ్ ఈక్వల్స్ టు ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఎం టూ ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ సో ఇది కదా సెక్షన్ ఫార్ములా సో ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ అంటే ఏంటి ఇది ఏ ప్లస్ బి ఎక్స్ వన్ అవుతుంది ఏ మైనస్ బి వై వన్ అవుతుంది ఇది ఎక్స్ టూ ఇది వై టూ అవుతుంది సో ఇప్పుడు రేషియల్స్ ఏమవుతాయి త్రీస్ టూ టూ అవుతుంది సో ఈ వాల్యూస్లో ఈ వాల్యూ సబ్స్ట్యూట్ చేయండి ఎంవన్ అంటే త్రీ ఇన్ టూ ఎక్స్ టూ అంటే ఏ మైనస్ బి ప్లస్ ఎం టూ అంటే టూ ఇన్ టూ ఎక్స్ వన్ అంటే ఏ ప్లస్ ప్లస్బి బై ఎం వన్ ప్లస్ ఎం టూ అంటే త్రీ ప్లస్ టూ సో ఇక్కడ ఎం వన్ వై టూ ఎం వన్ అంటే త్రీ వై టూ అంటే ఏ ప్లస్ ప్లస్బీ ప్లస్ ఎం టూ అంటే టూ వై వన్ అంటే ఏ మైనస్ బి బై ఎం వన్ ప్లస్ ఎం టూ అంటే త్రీ ప్లస్ టూ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మల్టీప్లై చేయండి త్రీ ఇంటూ ఏ మైనస్ బి అంటే మల్టీప్లై చేయండి త్రీ ఇంటూ ఏ అంటే త్రీ ఏ మధ్యలో మైనస్ సింపుల్ కాబట్టి మైనస్ త్రీ ఇంటూ బి త్రీ బి ప్లస్ టూ ఇంటూ ఏ టూ ఏ ప్లస్ టూ బి బై త్రీ ప్లస్ టూ ఎంత అవుతుంది ఫైవ్ అలాగే త్రీ ఇంటూ ఏ అంటే త్రీ ఏ ప్లస్ త్రీ ఇంటూ బి అంటే త్రీ బి ప్లస్ టూ ఏ మైనస్ టూ బి అవుతుంది బై ఫైవ్ అంతేగా సో ఇక్కడ చూడండి త్రీ ఏ ఇక్కడ ఏ చూడండి త్రీ ఏ ఇక్కడ ఉంది ఇక్కడ టూ ఏ ఉంది టోటల్ ఎంత అవుతుంది ఫైవ్ ఏ సో ఇక్కడ మైనస్ త్రీ బి ప్లస్ టూ బి ఈ మైనస్ త్రీ బి నుంచి ప్లస్ టూ బి తీస్తే ఏమవుతుంది మైనస్ బి ఉంటుంది బై ఫైవ్ కామా సో ఇక్కడ చూడండి త్రీ ఏ ఇక్కడ ప్లస్ టూ ఏ ఇక్కడ ఫైవ్ ఏ ఇక్కడ ప్లస్ త్రీ బి మైనస్ టూ బిఎమ్ అవుతుంది ప్లస్ బి అవుతుంది ఎందుకని ప్లస్ త్రీ బి నుంచి మైనస్ టూ బి తీస్తే ప్లస్ బి బిగే నెంబర్కి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి బై ఫైవ్ సో ఇవే పాయింట్స్ అనమాట పిఎఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఏ మైనస్ బి బై ఫైవ్ బై ఫైవ్ కమా ఫైవ్ ఏ ప్లస్ బి బై ఫైవ్ సో ఇవే పాయింట్స్ చూడండి ఎంత ఈజీగా ఉంది కదా ప్రాబ్లము ఇంతే ఈ ప్రాబ్లము సో నెక్స్ట్ వన్ టెన్త్ వన్ చూడండి ఫైన్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో సెంట్రాయిడ్ సెంట్రాయిడ్లో త్రీ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ త్రీ పాయింట్స్ ఇచ్చారు సో ఇందులో త్రీ సమ్స్ ఇచ్చారు సో ఫస్ట్ వన్ చేద్దాం సో ఇది కదా సో ఫస్ సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ కామా వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ అంతే కదా సెంట్రోడ్ ఫార్ములా సో ఇక్కడ త్రీ పాయింట్స్లో ఇది ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ ఇది ఎక్స్ త్రీ వై త్రీ సో ఈ త్రీ త్రీ పాయింట్స్ వచ్చాయి కదా సో ఇప్పుడు ఈ ఫామ్లాలో ఈ వాల్యూస్ సబ్స్ట్యూట్ చేద్దాం ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ అంటే చూడండి ఎక్స్ వన్ అంటే మైనస్ వన్ ప్లస్ ఎక్స్ టూ అంటే సిక్స్ ప్లస్ ఎక్స్ త్రీ అంటే మైనస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ బై త్రీ సో బై వన్ అంటే త్రీ ప్లస్ వై టూ అంటే మైనస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ ప్లస్ వై త్రీ అంటే సిక్స్ బై త్రీ సో ఇక్కడ చంటే మైనస్ వన్ ప్లస్ సిక్స్ మైనస్ వన్ ప్లస్ సిక్స్ ఎంత అవుతుంది ప్లస్ ఫైవ్ అవుతుంది ప్లస్ ఫైవ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఫైవ్ మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ మైనస్ త్రీ ఎంత అవుతుంది టూ అవుతుంది ప్లస్ ఫైవ్ మైనస్ త్రీ ఫైవ్ నుంచి మైనస్ త్రీ తీస్తే ఎంత అవుతుంది టూ అవుతుంది అంటే టూ బై త్రీ కామా సో ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఈ మైనస్ త్రీ ప్లస్ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ ఏముంటుందిక సిక్స్ బై త్రీ ఉంటుంది సో త్రీ సిక్స్లో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అలాగే ఇంకా మనకి మిగిలిన పాయింట్ ఏంటి టూ బై త్రీ కమా టూ ఇప్పుడు సెంట్రాయిడ్ ఏమొచ్చింది టూ బై త్రీ కమా టూ వచ్చింది ఇది ఫస్ట్ ప్రాబ్లంకి సో సెకండ్ వన్ చూద్దాం సో ఇది కదా సెకండ్ వన్ ఇవన్నీ ఏమవుతాయి ఇది ఎక్స్ వన్ వై వన్ అవుతుంది ఇది ఎక్స్ టూ వై టూ అవుతుంది ఇది ఎక్స్ త్రీ వై త్రీ అవుతుంది సో ఇప్పుడు ఫామ్లా ఏంటి సెంట్రాయిడ్ ఫామ్లా సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ కామా వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ ఇది కదా ఫార్ములా సో ఇప్పుడు ఎక్స్ వన్ అంటే ఏంటి సిక్స్ ప్లస్ ఎక్స్ టూ అంటే జీరో ప్లస్ ఎక్స్ త్రీ అంటే ఫోర్ బై త్రీ కామా వై వన్ అంటే టూ ప్లస్ వై టూ అంటే జీరో ప్లస్ వై త్రీ అంటే మైనస్ సెవెన్ బై త్రీ సో ఇక్కడ చూడండి సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది టెన్ అవుతుంది టెన్ బై త్రీ కామా టూ ప్లస్ జీరో అంటే టూ 2 మైనస్ సెవెన్ టూ మైనస్ సెవెన్ అంటే మైనస్ ఫైవ్ బై త్రీ సో సెంట్రాయిడ్ ఏమొచ్చింది టెన్ బై త్రీ కమా మైనస్ ఫైవ్ బై త్రీ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ ఇచ్చారు వన్ కమా మైనస్ వన్ జీరో కమా సిక్స్ మైనస్ త్రీ కమా జీరో ఇది ఏమవుతుంది ఎక్స్ వన్ వై వన్ అవుతుంది ఇది ఎక్స్ టూ వై టూ ఇది ఎక్స్ త్రీ వై త్రీ సో ఫార్ములా ఏంటి సెంట్రాయిడ్ ఫార్ములా ఎక్స్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ ఇది కదా ఫార్ములా సో ఇప్పుడు ఎక్స్ వన్ అంటే వన్ ప్లస్ ఎక్స్ టూ అంటే జీరో ప్లస్ ఎక్స్ త్రీ అంటే మైనస్ త్రీ వై త్రీ కామా వై వన్ ప్లస్ వై వన్ అంటే మైనస్ వన్ ప్లస్ వై టూ అంటే సిక్స్ ప్లస్ వై త్రీ అంటే జీరో బై త్రీ సో ఇక్కడ చూడండి వన్ ప్లస్ జీరో అంటే వన్ వన్ మైనస్ త్రీ వన్ మైనస్ త్రీ అంటే మైనస్ టూ బై త్రీ కామా మైనస్ వన్ ప్లస్ సిక్స్ ఏమవుతుంది ప్లస్ ఫైవ్ ఫైవ్ బై త్రీ సో ఇది సెంట్రాయిడ్ ఓకేనా సో ఇక్కడతో మనకి ఎక్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది సెవెన్ పాయింట్ టూ సో ఇంకా సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ ఫోర్ ఈ ఇయర్ సిలబస్లో లేదు ఈ టూ ఎక్సైజ్ మాత్రమే ఉన్నాయి సో సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ ఫోర్ అనేది ఆప్షనల్ అనమాట మీ ఇష్టం ఓకేనా సో ఇక్కడ వరకు సెవెన్ పాయింట్ టూ వరకు మాత్రమే ఉన్నాయి సో ఇక్కడితో అయితే చాప్టర్ క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ సెకండ్ అండ్ టాంజెంట్ సర్కిల్ ఆ చాప్టర్ స్టార్ట్ చేస్తాను అండ్ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ ఫోర్ లేవు కాబట్టి ఇంకా చెప్పట్లేదు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ యూ టు సబ్స్క్రైబ్